నమస్తే. ఈవేళ మనం చూడబోయే టాపిక్ ఏంటంటే యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ చూడబోతున్నాము. అంటే యూట్రస్ రిలేటెడ్ అంటే నేను విన్నంతవరకు ఏంటంటే కొంతమందికి ఎవ్రీ 3 మంత్స్కో 2 మంత్స్కో 1.5 మంత్కో ఇట్లా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే 15 డేస్కి వన్సే వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా కొంతమందికి చూస్తే చెప్తూ ఉంటారు చాలా ఓవర్ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఆ ఓవర్ బ్లీడింగ్ అనేది మంత్ అంతా అవుతుంది, మళ్ళీ అసలు స్టాప్ అనేది 1-2 డేస్ స్టాప్ అవ్వడం. కొంతమందికి అయితే స్టాపింగ్ కూడా టాబ్లెట్ వేసుకోవాలి, అలా అయితేనే స్టాప్ అవుతాయి. కొంతమందికి స్టాప్ కూడా అవ్వదు, అలాంటి వాళ్ళు ఉన్నారు. కొంతమందికి చాలా స్కాంటీ ఉంటుంది, ఈ 4-5 డేస్ కూడా మనకి చాలా స్కాంటీ ఉంటుంది అన్నమాట. ఇంకా బ్లీడింగ్ అనేది ఎక్కువ అవ్వదు. కొంతమంది గట్టలుగా బ్లీడింగ్ అవ్వడం ఉంటుంది, కొంతమందికి బ్లాక్ కలర్లో అవడం ఉంటుంది, రకరకాలు ఉంటుంది అన్నమాట. కొంతమందికి యూట్రస్లో ఫైబ్రాయిడ్ ఉండడం కానీ, కొంతమందికి ఎక్కువగా ఫైబ్రాయిడ్స్ నెంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ చిన్న చిన్న గడ్డలు ఉండడం కానీ, కొంతమందికి ఏంటంటే ఓవరీలో సిస్ట్ ఉండడం కానీ, అంటే రకరకాలు అన్నమాట. ఇంకా ఆ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఎంతో కొంత డిస్టర్బ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు చూసామనంటే యంగ్స్టర్స్కి చిన్నపిల్లలకంతా కూడా ఫస్ట్ ఒకసారి మెచ్యూర్డ్ అయ్యారంటే మళ్ళీ సంవత్సరాల తరబడి మళ్ళీ సెకండ్ టైంకే పీరియడ్స్ అవ్వట్ల. ఇదంతా చాలా వచ్చి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతాయి, చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. దీనివల్ల మైండ్ డిస్టర్బ్ అవుతుంది. కొంతమందికి మెనోపాసల్ రాకముందుగానే ఇలాంటి డిస్టర్బెన్స్ అన్నీ వస్తాయి, కొంతమందికి మెనోపాస్లో వస్తాయి. సో మొత్తం మీద ఏంటంటే యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లం అనేది ఆడవాళ్ళకి ఇప్పుడు వస్తూనే ఉంది. అది ఎందువల్ల, ఎనర్జీ సైన్స్ ప్రకారం చూసామనంటే ఫైర్ ఎక్కువైనప్పుడు వాటర్ ఎనర్జీ బాగా తగ్గిపోతుంది. వాటర్ ఎనర్జీ తగ్గినప్పుడు మనకి దాని రిలేటెడ్ కిడ్నీ, యూరినరీ బ్లాడర్, రీప్రొడక్టివ్ ఆర్గన్స్, బోన్స్, హెయిర్, చెవులు, ఈ 6 డిపార్ట్మెంట్ కూడా అఫెక్ట్ అవుతాయి అన్నది ఎనర్జీ సైన్స్ అన్నమాట. దీనిలో రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అని చూసినప్పుడు మనకి పీరియడ్స్ రిలేటెడ్ డెఫినెట్గా అఫెక్ట్ అవ్వడానికి రీజన్స్ ఉంటాయన్నమాట, కారణాలు ఉంటాయి. సో ఎందువల్ల అవుతుంది అని అంటే, ఇది మనం ఇప్పుడు ఎవరికైనా వస్తే వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచే వస్తాయి. అంటే వాళ్ళ పేరెంట్స్కి పీరియడ్స్ ప్రాబ్లం ఉండాలని లేదు, ఈ 6 డిపార్ట్మెంట్లో ఏదో ఒకటి ఉన్నా కూడా అది వీళ్ళకి అలాగ వస్తాయి. అంటే ఎనర్జీ సైన్సే కదా, మొత్తం బాడీ అంతా ఎనర్జీ సైన్స్ తోటే వర్క్ అవుతుంది. సో అప్పుడు ఎనర్జీ సైన్స్లో మదర్కి ఇప్పుడు బోన్ రిలేటెడో, చెవులు రిలేటెడో, హెయిర్ రిలేటెడో ఉందనుకోండి, పిల్లలకి రీప్రొడక్టివ్ ఆర్గన్స్ రిలేటెడ్ రావడానికి చాలా అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది ఎందుకు ఏంటి అనేది మనకి తెలియదు కూడా, వస్తాయి ఎనర్జీ సైన్స్లో ఇలాగే మార్పులు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఎనర్జీ సైన్స్లో చూసినా, దేనిలో చూసినా యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లం కదా. యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లమ్కి మనం చాలా 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 టిప్స్ చెప్పున్నాం. నాకు తెలిసే మనం 5-6 టిప్స్ చెప్పున్నాం యూట్రస్ రిలేటెడ్ వాటికి. మళ్ళీ ఈరోజు కూడా యూట్రస్ రిలేటెడ్ వాడికి మా సిద్ధగురు గారు ఇచ్చిన ఒక బ్యూటిఫుల్ అయిన ఒక టిప్స్ని చెప్పబోతున్నాను. ఎందుకు ఇన్ని చెప్తున్నాము అంటే, కొంతమందికి కొన్ని సూట్ అవుతాయి, కొంతమంది కొన్ని చేసుకోగలరు, కొన్ని చేసుకోలేరు. అందువల్ల ఏదైతే చేసుకోగలిగితే మీరు అది మీరు చేసుకొని ట్రై చేయండి, అందులో మీకు సెట్ కాకపోతే ఇంకో టిప్ ట్రై చేయండి. అలా అందుకే 5-6 టిప్స్ ఇవ్వడం అన్నమాట. ఎందుకంటే మనం నాడీ చూడట్లేదు, బాడీ తత్వం అనేది ఎలా ఉంటుందో మనకు తెలియదు. మీ బాడీ తత్వానికి ఏ టిప్స్ యూజ్ అవుతాయో మనం చెప్పినవి, అందువల్ల మళ్ళీ 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 దాని రిలేటెడే ఒక్కొక్క టిప్స్ చెప్తూ ఉన్నాం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు చెప్పబోయే యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లమ్కి అన్నిటికీ కూడా ఏం టిప్స్ అంటే, గజ్జికాయ అంటారు, అంటే ఫీవర్ నట్ అంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఫీవర్ నట్ అంటారు, గజ్జికాయ అంటారు, తమిళ్లో కలర్చిక్కాయ అంటారు. ఇది తీసుకొని దీన్ని భావన చేయడం అంటారు. ఈ మెథడాలజీ కలర్చిక్కాయ భావన, అంటే గజ్జికాయ భావన అని చెప్తారన్నమాట. సో ఇది ఎలా చేయాలి అంటే, ఫస్ట్ గజ్జికాయ తెచ్చుకోండి, తెచ్చుకొని కొట్టి దాని విత్తనాలు తీసుకోండి. విత్తనాలు తీసుకొని ఒక గాజు బాటలో, గాజు వెడల్పు ట్రేనో, ఎందుకంటే దానిలో ట్రే బెటర్, కొంచెం హైట్ ఉన్న గాజుది బెటర్. ఎందుకు బాటిల్ అయితే తొందరగా ఆవిరి అవ్వదు కాబట్టి, అంత బాటిల్ లేకుండా కొంచెం వెడల్పుగా ఉన్న పాత్రలో వేసుకోండి. గజ్జికాయ విత్తనాలు, ఆ సీడ్స్ ఉన్నాయి కదా లోపలివి, అవి వేసుకొని దానిలో మనం ఏం చేయాలంటే గ్రేప్ జ్యూస్. గ్రేప్ జ్యూస్ అంటే
మామూలుగా మన వైన్ కలర్ ఉంటుంది కదా, రెడ్డిష్గా ఉంటుంది కదా, బ్లాక్ కలర్ సీడ్స్ ఉన్న గ్రేప్స్ కావాలి. సీడ్స్ ఉన్న గ్రేప్స్ని మిక్సీలో వేసి బాగా జ్యూస్ తీసుకొని ఆ జ్యూస్ని ఈ గజ్జికాయ పప్పులో వేసేయాలి. అది నిండేదాకా పోసేసి పైన ఎండలో పెట్టేయండి. ఎండలో పెట్టి పైన గుడ్డ వేయకూడదు, గుడ్డ వేస్తే తొందరగా ఆవిరి అవ్వదు. అందువల్ల గాలి పోయేలాగా ఉన్న ఒక గంప కానీ లేకపోతే జల్లెడ అలాంటిది ఏదన్నా ఒకటి కొంచెం గాలి పోయేలాగా ఉండాలి, డస్ట్ తగలకూడదు. అలాంటిది ఏదైనా కప్పి పెట్టేసి ఎండలో వదిలేయాలి, అది ఆవిరి అవ్వాలి. మేబీ ఒక రోజుకి ఎండాకాలంలో అయితే ఒక రోజుకి ఆవిరిపోతుంది, లేకపోతే 2 రోజులు పట్టచ్చు, 3 రోజులు పట్టచ్చు. ఆవిరి అయిపోయాక మళ్ళీ సెకండ్ టైం కూడా సేమ్ ఇదే గ్రేప్ జ్యూస్ని పోసి ఎండలో పెట్టాలి, ఆవిరి అవ్వాలి. మళ్ళీ 3rd time మొత్తం ఆవిరి అయిపోయాక ఓన్లీ విత్తనాలు ఉంటాయి కదా, ఓన్లీ పప్పులు ఉంటాయి, అప్పుడు మళ్ళీ 3rd time కూడా గ్రేప్ జ్యూస్ పోయాలి. గ్రేప్ జ్యూస్ పోసి ఆవిరి అవ్వాలి. 3 సార్లు గ్రేప్ జ్యూస్తో ఆవిరి అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఓన్లీ గజ్జికాయ విత్తన పప్పులు మాత్రమే ఉన్నాయి. మళ్ళీ 4th time ఏం చేయాలి, దానిమ్మ పండు తీసుకొని, అంటే నాటుది ఉండాలి, హైబ్రిడ్ది వద్దు, నాటు పండు తీసుకొని అది లోపల కొంచెం వైటిష్ రెడ్గా ఉంటుంది అన్నమాట, అది తీసుకొని దానిలో జ్యూస్ చేసి ఆ జ్యూస్ని 4th day మళ్ళీ దాన్ని ఆ పప్పుని నింపాలి. ఆ పప్పుని నింపిన తర్వాత అది ఆవిరవుతుంది. ఆవిరైన తర్వాత మళ్ళీ 5th day కూడా దానిమ్మ పళ్ళు ఒక విత్తనాల్ని జ్యూస్ చేసి మళ్ళీ 5వ రోజు కూడా వెయ్యాలి. మళ్ళీ అది కూడా ఆవిరయ్యాక మళ్ళీ 6వ రోజు దానిమ్మ పండు జ్యూస్ వేసి 6 రోజులు అయిపోయింది. 3 రోజులు గ్రేప్ జ్యూస్, 3 రోజులు దానిమ్మ పండు జ్యూస్ వేసేసాం. 7వ రోజు మునగాకు ఉంది కదా, మునగాకు జ్యూస్ అన్నమాట. మునగాకుని జ్యూస్ తీసుకొని ఆ జ్యూస్ని మనం వెయ్యాలి. వేసి మొత్తం 7 రోజులు భావన అంటామన్నమాట ఇది. సో గజ్జికాయని భావన చేస్తాం. 3 రోజులు గ్రేప్ జ్యూస్, 3 రోజులు దానిమ్మ జ్యూస్, 1 రోజు అదేంటి మునగాకు జ్యూస్ వేసి 7 రోజులు భావన అయ్యాక అది ఎండిపోతుంది కదా, ఆ విత్తనాలు ఆ పప్పు బాగా కొంచెం బాగా డ్రై అయిపోయిన తర్వాత తీసి ఇనప మూగడిలో వేసి దాన్ని బాగా రోస్ట్ చేసుకోండి. రోస్ట్ బాగా చేసుకొని దాన్ని మాడిపోకూడదు, మళ్ళీ రోస్ట్ చేసుకొని మనం తీసి చూస్తే మనకి తెలుస్తుంది విరగడం అనేది. రోస్ట్ అయిపోయినాక దాన్ని తీసి పౌడర్ చేసి మిక్సీలో వేసి పౌడర్ చేసి, మామూలుగా అయితే దంచి పౌడర్ చేసుకుంటారు, ఇప్పుడు మన వల్ల అంత కాదు, సో మిక్సీలో వేసి పౌడర్ చేసుకోండి. పౌడర్ చేసి ఒక గాజు బాటిల్లో పోసి పెట్టండి. దీన్ని ఏం చేస్తారంటే నైట్ పడుకునేటప్పుడు ఆవు పాలు ఒక గ్లాస్లో 1 స్పూన్ పౌడర్ వేసి కలిపేసి తాగడం, అంతే అండి రోజు. చేసేదే కొంచెం డిఫికల్ట్ అయిన ప్రాసెస్, కొంచెం మన హెల్త్ కోసం మనం చేసుకుంటున్నాం. ఎక్కడ టాబ్లెట్లు వెళ్ళి కొనుక్కునే బదులు ఇది చేసుకుంటున్నాం మనం. కొంచెం కష్టపడి మన శారీరక శ్రమతోటి చేసుకొని పెట్టుకొని రోజుకి 1 స్పూను ఆవు పాలతో కలిపి తాగేయడం అనమాట నైట్ పడుకునే ముందు. ఇది తాగుతూ ఉన్నాం అనుకోండి ఇలాగా 48 డేస్ అండి, ఒక మండలం అంటాం. 48 డేస్ మనం తీసుకున్న తర్వాత మనం చెక్ చేయొచ్చు మన బాడీలో నీరసం తగ్గి బాగా టైర్డ్నెస్ లేకుండా మంచి ఎనర్జీగా ఉండడం, హిమోగ్లోబిన్ తక్కువ ఉందనుకోండి హిమోగ్లోబిన్ పెరిగి ఉండడం, టైర్డ్నెస్ అంతా పోవడం, అండ్ పీరియడ్స్లో రెగ్యులారిటీ రావడం, మంత్లీ 28 డేస్కి ఒకసారి పీరియడ్స్ రావడం, ఇవి రెగ్యులరైజ్ అవుతాయి. 1 మంత్ 48 డేస్లో తెలియలేదనుకోండి ఇంకో 48 డేస్ తీసుకోండి, అంతే చాలు. 3 మంత్స్ చాలు, మీకు అన్నీ రెగ్యులరైజ్ అయిపోతాయి. ఇది మా సిద్ధగురు గారు ఇచ్చిన టిప్స్ అనమాట. కాబట్టి ఇది కలర్చిక్కాయ, దట్ ఈస్ గజ్జికాయ భావన అంటారు. సో దీన్ని కూడా ట్రై చేసి చూసి మీకు వస్తున్న బెనిఫిట్స్ని మాకు మన కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.